యంగ్ రెబల్ స్టార్ హీరోగా, శృతి హాసన్ ఫిమేల్ లీడ్గా, పృథ్వీరాజ్ ప్రభాస్ ఫ్రెండ్గా నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీన విడుదలైంది. KGF 2 అనంతరం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇదే. ఈ చిత్రం ఫస్ట్ డే టాక్ అండ్ రివ్యూ అండ్ రేటింగ్ వివరాలు తెలుసుకుందాం. ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం సలార్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ స్టఫ్. వారి వద్ద నుండి యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ వినబడుతోంది, కానీ అదర్ సెక్షన్స్లో మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఈ చిత్రం యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అని అంటున్నారు. ఇక ఈ చిత్రం రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా కొనసాగుతుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. మరి ముఖ్యంగా కోల్ మైన్ ఫైట్ సీక్వెన్స్ని డైరెక్టర్ ఎరగదీశాడు. ప్రభాస్ షాడోకి కూడా ఎలివేషన్స్ ఇవ్వడం, ఫిస్ట్ అండ్ బైక్ ఎపిసోడ్ డైరెక్టర్ యొక్క క్రియేటివిటీకి చమక్కులు అని చెప్పవచ్చు. కాగా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ వీక్ అని చెప్పవచ్చు. చిత్రంలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది, మెలో డ్రామా అంతగా పండలేదు. చిత్రం మొత్తానికి ఓవరాల్గా కొన్ని యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగుంటే మరికొన్ని సీక్వెన్సెస్ బోరింగ్గా సాగాయి. దురదృష్టవశాత్తు మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసురూర్ మ్యూజిక్ బిలో యావరేజ్గా మాత్రమే ఉంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అందుకు హోంబళే ఫిల్మ్స్ వారిని అభినందించాల్సిందే. అని హోల్ ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం, ప్రశాంత్ నీల్ టేకింగ్స్ కోసం, మాస్ స్టఫ్ కోసం ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడవచ్చు. పాలసీని సలార్ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ 2.75.